ఉస్మానాకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో ఈ పదార్థాల్లో మనకి ఉడికించిన కందిపప్పు, ఆ వాటర్ ఏంటి? కందిచారు అన్నాం కదండి, సో కందిచారే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఆ నీళ్ళు కందిపప్పు ఉడికించిన నీళ్ళు? ఆ ఉడికించిన నీళ్ళు. ఓకే. ఫస్ట్ కందిపప్పు కొంచెం సేపు నానబెట్టుకొని కుక్కర్ లో ఉడికించేసుకొని కొంచెం వాటర్ ఎక్కువలాగా విడిగా కూడా ఉడికించుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా ఫాస్ట్ గా అవ్వాలంటే మాక్సిమం ఎక్కువ ఉడికించుకుంటారు, సెపరేట్ గానే కుక్కర్ లో వేసుకోవచ్చు. వేసుకొని రెండు సెపరేట్ చేసుకోవాలి. ఓకే. స్టవ్ ఆన్ చేసేసాను. యా, స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ పోప్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ తీసుకోవాలి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అది కొంచెం వేగాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం జనరల్గా పప్పు చారులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోము. అవును. సో వీళ్ళ చారులో వేసుకుంటాము. కానీ వీళ్ళు చారు కూడా చేసుకుంటారు, పప్పు చారు చేసుకుంటారు అని నాకు తెలియదు. వింటర్ లో సూప్ లాగా తాగుతారు అది, ఎందుకంటే రైస్ తక్కువ తింటారు కదా. వీళ్ళు నాన్స్ చాలా బాగా చేస్తారు. మనం నాన్ అంటే జనరల్ గా ఇంట్లో పెద్దగా చేయం కానీ బయటకు వెళ్ళి తినడమే, కానీ వీళ్ళు ఇంట్లోనే తందూర్ రోటీ నాన్స్ ఇవన్నీ అన్ని చేసుకుంటారు. ఇప్పుడు టూ టైప్స్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే, కొంతమంది ఇప్పుడే ఈ పోపు వేసాకే వాటర్ పోసేసుకుంటారు, కొంచెం కందిపప్పును కూడా స్మాష్ చేసుకుని అలా కలుపుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే, ఇప్పుడు ఆయిల్లో వేస్తామనుకోండి కారం ఇవన్నీ మసాలాలు, కాస్త వాటి ఫ్లేవర్ బాగుంటుంది. సో అందుకే ముందే వేస్తున్నాను. సో కొంచెం గరం మసాలా ఇందాక వేసుకుని కొంచెం ధనియాల పొడి, జీరా పౌడర్ కలిపేస్తుంది. సో నెక్స్ట్ సాల్ట్. సో ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. సో వెంటనే మనం వాటర్ పోసేసుకుందాం. పప్పు ఆల్రెడీ కొంచెం స్మాష్ చేసి వేస్తున్నాను, అది మొత్తం కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో చింతపండు కొంచెం వేసుకుంటారు. సో కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు అండ్ కోకం. ఓకే. సో కోకం రెండు కలిపి వేసుకోవాలి. కాస్త వాటిని మెత్తగా చేసుకొని ఆ వాటర్ని దాంట్లో కలుపుకోవాలి. సో ఈ మెత్తగా చేసుకున్న వాటర్ కొంచెం పక్కకు తీసుకొని ఆ వాటర్ని మనం పోసేసుకోవాలి. సో చింతపండు నీరు కూడా పోసేసుకున్నాక ఇలా బాగా మరిగించుకోవాలి. ఇంకేమైనా వేయాలా? కొంచెం ఇంగువ, లిటిల్ బిట్. కొంతమంది ఫస్ట్ ఇదంతా మరిగించేసుకొని లాస్ట్ లో అట్లా పోపు వేస్తారు. అవును, ఇలా కూడా మనం వేసుకోవచ్చు. పోపు వేసేసి ఉడికించిన పప్పు వేస్తాం. సో లాస్ట్ ఫైనల్ గా బెల్లం, పుల్ల పుల్లగా తీ తీగా కట్టా మీట కట్టా మీట. వాళ్ళకి అన్ని కట్టా మీట టేస్ట్ అన్నిట్లో షుగర్ ఆర్ బెల్లం. అండ్ ఆ కట్టమిటా చట్నీ కూడా వీళ్ళకి చాలా ఇష్టం. అవును. మిక్స్డ్ వెజిటబుల్స్తోని అంటే మొత్తం అన్ని రకాల కూరగాయలు మిక్స్డ్ వెజిటబుల్స్ ఒక పికిల్ చేస్తారు. మన ఆఫీస్ ఎలా చేస్తాం, మన నిలువ పెట్టింది నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, ఇది మరగాలి కదా, చారు సాంబార్ ఇవన్నీ ఎంత మరిగితే అంత రుచిగా ఉంటాయి. మనం చేసుకునే ఈ తెలుగు వంటల్లో చారు రసం సాంబార్ ఉంటుంది కదా, కానీ దాని ఫ్లేవర్ వేరు, దీని ఫ్లేవర్ వేరు. బాగా మరిగింది కదా, ఇంకా చాలా ఇంకా చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో వేడి వేడిగా ఓకే తీసేసుకున్నాం కదా. కొత్తిమీరతో ఫినిషింగ్. ఎస్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. గుజరాతీ స్టైల్ రసం రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఉస్మాన్కి కావాల్సిన పదార్థాలు: ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్,
పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్, కరివేపాకు నాలుగు రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కారం ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి అర టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన కందిపప్పు ఒక కప్పు, చింతపండు రసం ఒక కప్పు, కోకుం కొద్దిగా, ఇంగువ చిటికెడు, బెల్లం పొడి ఒక టీ స్పూన్. ఒస్మాన్ తయారు చేసుకునే విధానం, ముందుగా పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, గరం మసాలా పొడి, ఉప్పు, ఉడికించిన కందిపప్పు, కందిపప్పు నీళ్లు వేసి చింతపండు రసం కూడా వేసుకుని ఇంగువ బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. కాస్త మరిగాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉస్మాన్ రెడీ.